హిందూధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. విద్య, వివాహం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, కుటుంబ క్షేమం, ఇలా సమస్య ఏదైనా వాటికి చక్కెర పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు శ్రీ ఆస్ట్రోయోగం కార్యక్రమం ద్వారా ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవాశివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురుగారు. జనవరి 17వ తేదీన శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శని మహాదశ, శని అంతర్దశలు జరుగుతున్న వారికి కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి సమస్యలు, కష్ట నష్టాలు, ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కాబట్టి శనిదోష నివారణ కోసం జనవరి 18వ తేదీ నుంచి మహామహిమాన్విత దత్తక్షేత్రం గాణుగాపూర్లో శనీశ్వర జపం, హోమం, తైలాభిషేకం నియమ నిష్టలతో జరిపింపబడతాయి. అలాగే వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కోసం 18 రకాల హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్యం, సంతానం, శత్రు, కోర్టు సమస్యల నివారణ కోసం జనవరి 18వ తేదీన పరమ పావన దత్తక్షేత్రం గాణుగాపూర్లో శ్రద్ధతో గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్స్ ని సంప్రదించవచ్చు. అలాగే శని దోషాన్ని తొలగించే నవముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా కావాలి అనుకునే వారు కూడా ఈ పూజలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, పిండ ప్రదానాలు చెయ్యకపోయినా, అల్పాయుష్ అంటే 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు చనిపోయినా వాటిని పితృదోషం అని అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మగారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2, 3వ తేదీల్లో పితృదోష నివారణ పూజలు, పంచప్రాయశ్చిత్త హోమాలు గురువుగారు దగ్గరుండి జరిపిస్తారు. పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి నియమ నిష్ఠలతో శ్రద్ధగా జరిపిస్తారు. మీకు ఉత్తరనామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. గురుగారు, జనవరి 18వ తేదీన మహిమాన్విత దత్తక్షేత్రం గాణుగాపూర్లో మీ ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు జరిపిస్తున్నారు అనేది మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. అలాగే 18వ తేదీన గల విశిష్టత, ప్రత్యేకత గురించి కూడా ఒకసారి చెప్పండి గురుగారు. 18వ తేదీ యొక్క విశిష్టత, ఈ యొక్క 2023 సంవత్సరంలో చాలా ప్రత్యేకతగా ఉన్నటువంటిది. కారణం ఏంటంటే, మనము ఏ రోజైనా కానీ వార ఫలాలు, రాశి ఫలాలు, దినఫలాలు, మాసఫలాలు, వర్షఫలాలు, సంవత్సరం ఫలాలు అవన్నీ మనం తెలుసుకుంటుంటాం కదా. ఇవన్నీ ఈ యొక్క ఫలితాలను అందించేటువంటి గోచార రీత్యా ఉండేటువంటి ప్రధానంగా 4 గ్రహాల యొక్క స్థితిగతులు. ఒకటి రాహుకేతులు ఒక రాశిలో సంవత్సరంన్నర ఉంటారు, గురువు ఒక రాశిలో సంవత్సరం పాటు ఉంటాడు, అలాగే శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ప్రభావమే గోచార రీత్యా మానవుడు తన యొక్క జీవితంలో కొంత ఇబ్బందులు కానీ యోగాలు, సంతోషాన్ని, కష్టాన్ని పొందుతాడు. కాబట్టి అందున కర్మదోషాన్ని కలిగించేటువంటి ఆధిపత్యము ఈ యొక్క శని భగవానికి మాత్రమే వచ్చింది. అందుకే శని భగవానుడు చాలా గొప్పదైనటువంటి స్థితి కలుగుతాడు. కొంతమంది జాతకాల్లో శని ప్రభావం ప్రారంభమైనప్పుడు అనూహ్యముగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని చవిచూస్తారు. కొంతమంది అంతే అనూహ్యముగా ఉన్నతమైన జీవితాన్ని పొందిన వాళ్ళు చివరికి భిక్షాధికారిగా మారిపోయినటువంటి స్థితులు. ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు సైకిల్ మీదకి వస్తారు, సైకిల్లో ఉన్నవాళ్ళు ఫ్లైట్లకు తిరుగుతారు. ఇది ఒక జీవి యొక్క జీవనంలో విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడాను కర్మదోషాన్ని కలిగించే ప్రధానమైనటువంటి గ్రహం శని ప్రభావం వల్ల కలుగుతాయి. అయితే ఈ 2023 సంవత్సరం సంక్రాంతి తర్వాత వెంబడే పండగ చేసుకున్న తర్వాతనే ఇంకొంతమంది జీవితాల్లో పండగ వాతావరణం, ఇంకొంతమంది జీవితాల్లో కొన్ని అశుభ సంకేతాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. కారణం ఏంటంటే,
మనము గత జన్మలో చేసినటువంటి కర్మలకన్నిటిని కూడాను ఆ శని భగవానుడు పుణ్యానైతే పుణ్యఫలాన్ని పాపమైతే పాపఫలాన్ని మూట కట్టుకొని మన జీవితంలో ప్రసాదించడానికి బయలుదేరుతున్నాడు. తట్టాబుట్టా సర్దుకొని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. చేస్తుండగానే మనకు హెచ్చరిక రూపంలో గత నవంబర్ నుంచి కొన్ని కుటుంబాలలో కొన్ని వ్యక్తుల యొక్క జీవితాలలో నవంబర్ నుంచే ఆ శని ప్రభావం కనబడుతుంది. ఏ విధంగా కనబడుతుంది? కష్టాలు కలుగుతుంటుంటాయి, అనుకున్న పనులు నెరవేరవు, అలాగే ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఇవన్నీ ఆ ఫ్లేవర్ 2-3 నెలల ముందనే మనకు ఆ శని భగవానుడు అందిస్తాడు. అంతేకాకుండా కొంతమంది జీవితాల్లో ఆకస్మికమైనటువంటి ఉన్నత పదవులు, అధికార మార్పులు, అలాగే గొప్ప పదవి యోగ్యత, అలాగే ఊహించినటువంటి పనులన్నీ జరిగిపోవడం ఆ శని భగవాను యొక్క ప్రభావం వల్లనే గమనించుకోవాలి. శని భగవానుడు ఇప్పటి వరకు మకర రాశిలో సంచారం చేస్తూ జనవరి 17వ తారీఖు సాయంత్రం 5:27 కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. తదుపరి, ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత ఎటువంటి పూజలు హోమాలు కాకుండా కేవలం అర్చన చేసే సాంప్రదాయం మనది కాబట్టి తెల్లవారి 18వ తారీఖు రోజున ఈ యొక్క దత్త క్షేత్రము గానుగాపురంలో సాక్షాత్తు శని భగవానుడు స్థితి కలిగినటువంటిది. శని సింగనాపూర్లో ఎటువంటి విగ్రహం అయితే ఉంటుందో అదే విగ్రహం కూడా దత్తక్షేత్రంలో ఉంది, కల్లేశ్వరంలో. కాబట్టి దైవము ఎక్కడ ఉంటుందో అక్కడ గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఏది పుణ్యక్షేత్రమో ఏది పుణ్యక్షేత్రం కాదో తెలుసుకోలేనటువంటి భ్రమలో ఉండిపోయారు. పుణ్యక్షేత్రం ఉన్న ప్రతి చోట నీరు ఉంటుంది. అందుకనే ఏ జ్యోతిర్లింగమైనా, ఏ అష్టాదశ శక్తిపీఠమైనా, ఏ దైవతాక్షేత్రమైనా కానీ నది లేదా సముద్రం ప్రవహిస్తుంది. కాబట్టి శని సింగనాపూర్లో శని భగవానుడు ఉన్నాడు. అది భూమధ్య కేంద్రము, ప్రపంచానికే భూమధ్య కేంద్రం. అందుకనే ఆ కేంద్రంలోనే అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి శని భగవాను యొక్క స్థితి కలిగింది. అంతకీ 250 కిలోమీటర్ల దూరంలో మహాపుణ్యక్షేత్రం నాసిక్ త్రయంబకేశ్వరం. ఈ మధ్యలో ఇంకా ఏ పుణ్యక్షేత్రాలు లేవు, అది మన భ్రమ. ఇక ఆ నాసిక్ త్రయంబకేశ్వరంలోనే గోదావరి నది పుట్టింది. కాబట్టి పుణ్యక్షేత్రం అన్నప్పుడు నదీ తీరం ఉంటుంది లేదా నీరు ఉంటుంది. అందుకనే మన చుట్టుపక్కల, మన ఇంటి చుట్టుపక్కల, మన గ్రామాల్లో దేవాలయాలు నిర్మించినప్పుడు తటాకం అనేటువంటిది నిర్మిస్తారు. ఎందుకంటే నీరు ఉంటే దైవానికి ప్రతీక కాబట్టి ఒక నీటి గుండాన్ని ఏర్పరుస్తారు. ఇప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అంతరార్థం అది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి, అక్కడ అమరజా భీమానది సంగమ క్షేత్రము, దత్తక్షేత్రము. అటువంటి క్షేత్రంలో శని భగవానుడు 18వ తారీఖు రోజున ఈ యొక్క అనురాధ నక్షత్రంలో ఉంటుంది. ఆ రోజున శని భగవానుడు ధనిష్ట నక్షత్రంలో ప్రవేశం చేసి కుంభరాశిలోకి వెళితే 18వ తారీఖు రోజున ఉన్నటువంటి నక్షత్రం శని భగవానికి సంబంధించినటువంటి అనురాధ నక్షత్రం, చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఇటువంటి అనురాధ నక్షత్రం, సొంత నక్షత్రం ఉన్నటువంటి ఆ శని, ఆ యొక్క శని భగవానికి అనుగ్రహం అందరికీ కలగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క దత్తక్షేత్రంలో గానుగాపురంలో 18వ తారీఖు రోజున శనిదోష నివారణకై వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మరియు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి వారి యొక్క దోష నివారణార్థమే శనీశ్వరుని మూలమంత్ర జపము, అలాగే శనీశ్వర హోమం, అఘోరపాశ్వత మంత్ర హోమము, కాలభైరవ హోమము ఇత్యాది హోమాదులు, ముఖ్యంగా తైలాభిషేకం జరపబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటిది విద్యార్థులకి సంబంధించినటువంటిది కాబట్టి ఇట్టి విద్యార్థులకి ఉపయుక్తమై, అలాగే ఉద్యోగార్థులకి ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఉపయుక్తమైనటువంటిది ఆ యొక్క ప్రత్యేకముగా శని భగవానికి అర్చించి చేసినటువంటి నవముఖి రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తంత్రంతో కాంటాక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో అతి సామాన్య మానవుడుగా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఉదయమే సూర్యోదయమే ఈ యొక్క కార్యక్రమంలో సంకల్ప ప్రారంభం, అనగా గణపతి పూజ. ఎవరైతే గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత. ఆ తదనంతరం శనీశ్వరుని మూలమంత్ర జపం, 19,000 జపం చేయించి 1900 తర్పణం జరిపించి తరువాత తైలాభిషేకం అనేటువంటిది మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతుంది. తైలాభిషేకం అవ్వగానే ఇక్కడ హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా హోమాలు, 18 హోమాలు, అలాగే విద్య, ఉద్యోగ, ధనప్రాప్తికి, ఆరోగ్య సమస్యలు, శత్రుకోటు సమస్యల నివారణకి, దాంపత్య సంతాన సమస్యల నివారణకి 21 హోమాది కార్యక్రమాలు ఆ రోజులో భాగంగా చేయించడం జరుగుతుంది. మన కర్మదోషాన్ని తొలగించే అధికారం శనీశ్వరుడికి. ఎప్పుడైతే శని భగవానుడు ప్రవేశం చేస్తున్నాడో అప్పుడే మనం ఈ యొక్క పూజా కార్యక్రమాలు మనం చేయించుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం మిగతా 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి శనికి, ఆ యొక్క శని భగవానికి విద్య నేర్పినటువంటి బృహస్పతి యొక్క క్షేత్రము గానుగాపురం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా కానీ పాల్గొనవచ్చు. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి చక్కగా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకుని ఆ శని భగవాని యొక్క అనుగ్రహాన్ని, ఎందుకంటే శని భగవానుడు రావడంతోనే మనకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని సంతోషాలు కలుగుతాయి. కాబట్టి ఆ యొక్క దేవతానుగ్రహం మనకు కావాలి. కాబట్టి అందున ప్రత్యేకముగా శని భగవానికి నక్షత్రం ఉంటుంది ఆ రోజున 18వ తారీఖు రోజున. కాబట్టి అందరూ కూడా
సామాన్యమైనటువంటి మానవుడు కూడా ఆనందంగా ఉండాలనే సక్ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పవచ్చు గురుగారు జాతకాలతో సంబంధం లేకుండా మన కార్యక్రమాన్ని చూసేటువంటి ప్రేక్షకులకి ఏయే లక్షణాలు ఉంటే గనక అసలు పితృదోషం అంటారనేది ఒక్కసారి చెప్పండి గురుగారు పితృశాప ప్రభావం అనేది ప్రధానంగా గమనించుకున్నట్లయితే తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అది పితృదోష పరిహారం పితృదోషంగా చెప్పవచ్చు ఈ పితృదోష ప్రభావం వల్ల మానవుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటాడు ముఖ్యంగా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మనకి ఇటువంటి ఇబ్బందులు కలుగుతుంది ఆ ఇబ్బందులు అనేటువంటివి మనిషి జీవితంలో ఎదుగుదలకి ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నంలోనే కలగవచ్చు కడుపున పుట్టిన సంతానం ద్వారానైనా బాధలు కలగవచ్చు లేదా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆ సంతానానికి పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళైనా దాంపత్యం సరిగ్గా లేక దాంపత్యం సరిగ్గా ఉన్నా సంతానం కలగక అన్నీ ఉన్నా అల్లున్నట్లు శనన్నట్టుగా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా తినడానికి గింజ కూడా లేకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కలుగుతూ ఉన్నా అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎన్ని పూజలు చేసినా మనకు ఫలించట్లేదు ఆ దైవమే లేదు అనేటువంటి ఒక భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జాతకాల్లో ఈ యొక్క పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క కాబట్టి ఈ పితృదోష ప్రభావం వలన అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు జీవితం అభివృద్ధి ఉండదు ముఖ్యంగా మీతో పాటు వివాహమైనటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి ఒకే సంవత్సరంలో ఒక 5 కుటుంబ స్థానానికి చేరుకుంటాయి కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టుగానే ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండదు తిండికి బట్టకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది కానీ ఆశించినటువంటి స్థాయిలో జీవిత ప్రమాణం ఉండదు కోరికలు నెరవేర్చుకునేంత ఉన్నతమైనటువంటి స్థితికి మానవుడు ఎదగలేకపోతూ ఉంటాడు కాబట్టి అటువంటి దోషమన్లా ఉన్నది అని అంటే అది పితృశాప ప్రభావమే కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా దైవానుగ్రహం కలగట్లేదు మన పిల్లలు పైకి రావట్లేరు సంతానానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పితృదోష ప్రభావం ఉన్నట్టే లెక్క ముఖ్యంగా తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు అనంటే ఈ చెప్పబోయేటువంటి లక్షణాలు మీ కుటుంబంలో జాతకంతో సంబంధం లేకుండా ఈ చెప్పబోయేటువంటి లక్షణాలు మీ కుటుంబంలో ఉన్నాయి అనంటే తప్పకుండా ఆ యొక్క అది పితృదోషంగా భావించి పితృదోష పరిహారం చేసుకోండి కాకపోతే చాలామంది చేసేటువంటి తప్పు పనులు ఏంటనంటే టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇంటర్నెట్లో ఉంది కదా అని చెప్పి వెతుక్కొని వెళ్ళిపోతారు ఎక్కడ ఎక్కడ చేయిస్తారని కానీ అన్ని పూజలు హోమాలు చేసినట్టుగానే ఇవి కూడా ఉంటాయనేటువంటి ఒక భ్రమ మిమ్మల్ని ఆ యొక్క సమ్మోహనంలో పడేస్తుంది వెళ్ళిపోతారు అక్కడ చేసే విధానంలో మీకు తడబాటు కలుగుతుంది ఎందుకంటే మీరు ఇప్పటివరకు చేయనటువంటి విధాన క్రియలు ఉంటాయి కాబట్టి తడబాటుకు పడుతున్నప్పుడు ఆ తడబాటే చేయించే వ్యక్తులకి అడ్వాంటేజ్గా మారుతుంది కాబట్టి చేయించిన విధానాన్ని శాస్త్రీయత కంటే కూడా షార్ట్కట్లో చేసుకుంటూ వెళ్ళిపోతారు తద్వారా మీ తర్వాత ఇంకొకరికి చేసే అవకాశం వాళ్ళకి కలుగుతుంది అది వాళ్ళకి లాభము మీకు నష్టము సమయము వృధా డబ్బు వృధా చేసిన పరిహారం ఫలించకపోగా మళ్ళీ ఆ పరిహారం కూడా పనికిరాదని చెప్పి దైవాన్ని తిట్టిపోస్తారు తప్ప మనం సరిగ్గా చేయించుకోలేమనేటువంటి భావన మీ యొక్క మనస్సులో కలగదు అటువంటిది ఆ యొక్క ఇబ్బందులు మీకు కలగకూడదనే ఉద్దేశంతో మంచి బ్రాహ్మణుని ఏర్పరచు చేసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది కాబట్టి పిల్లవాడిని చేత పట్టుకొని నడిపించినట్టుగా పెద్దవాళ్ళని చేత పట్టుకొని రోడ్డు దాటించినంత అంత చందముగా అంత సంతోషముగా మిమ్మల్ని దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీని యొక్క విధానంలో శాస్త్రీయతని అలాగే నిజాయితీని నమ్మి మీరు చక్కగా పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అందులో సందేహం లేదు ఇది మీరు స్వతంత్రించి నిర్ణయం తీసుకొని చేసుకునే పూజలు కావు ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి ఉంటే తప్ప ఆ పూజా ఫలితాన్ని మీరు పొందలేకపోతారు అందుకనే ఎంతోమందికి చెప్పి చేయించడం జరిగింది చేసుకోండి మీకు చెప్పిన చోట కానీ మెకానికల్గా చేస్తున్నాం మాకేం చేస్తున్నామో మాకు అర్థం కాలేదు మాకు ఫలితాలు రాలేదన్న వాళ్ళు కూడా అప్పుడు గ్రహించి వాళ్ళందరి చేత వెనకాల ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందున కాబట్టి మీరు పొరబడతారు మీరు స్వతంత్రంగా వెళ్ళడంలో తప్పు లేదు కానీ మీకు తెలవకపోవడమే అది మీకున్నటువంటి తప్పు కాబట్టి చక్కగా దగ్గరుండి చేయించినప్పుడు ఆ యొక్క పరిహార క్రియలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఆల్రెడీ 14 సీట్లు కంప్లీట్ అయిపోయాయి ఇంకా 16 సీట్లు మాత్రమే ఉన్నాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక చెప్పబోయేటువంటి ఈ లక్షణాలు కనుక మీ కుటుంబంలో ఉన్నట్లయితే తప్పకుండా అది పితృశాప ప్రభావంగా భావించవచ్చు ఏ మీ కుటుంబంలో తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం అలాగే బ్రహ్మచారిగా పెళ్లి కాకుండా ఉండిపోయి తర్వాత తదనంతరం చనిపోవడం అల్పాయుష్ అనగా 120 సంవత్సరాలు మానవుడి జీవితం అయితే 60 సంవత్సరాలు అల్పం అనగా 60 సంవత్సరాల లోపల ఎవరి వ్యక్తి ఏ విధంగా మరణించినా అది పితృశాపమే 80 ఏళ్ళు బడి ఉండి 90 ఏళ్ళు ఉండి క్యాన్సర్తో చనిపోయినా లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిలే చనిపోయినా అది పితృశాప ప్రభావమే ఏ ఇంట్లోనైతే ఆడపిల్ల వద్దు మగపిల్లవాడు ముద్దు అనుకుంటూ కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ అబార్షన్స్ చేయించుకుంటున్నారు అది ఆ యొక్క అబార్షన్ ప్రభావం వల్ల అది ఏ రకంగానైనా కావచ్చు డాక్టర్ చేయించమన్నారు లేకపోతే మాకు ఇప్పటికే వద్దనుకున్నా మాకు అనుకోకుండా వచ్చేసింది కాబట్టి మేము చేసుకున్నామనంటే
ఆయొక్క జీవికి ప్రాణం పోసే మీకు తీసే హక్కు ఉందా? భగవంతుడికి హక్కు ఉంటుందా? మన కర్మ దోషం సరిగా లేకపోవడం వల్ల మనం అర్ధాంతరంగా పోతామే తప్ప భగవంతుడు పూర్ణాయుష్ ఇస్తాడు. కానీ ఆ పూర్ణాయుష్ని అనుభవించే రైట్ మనకు ఉన్నప్పుడు మనము ఆ యొక్క దైవతానుగ్రహాన్ని పొంది ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు మీ శరీరం అని చెప్పి కోర్టు చెబుతుంది, తీర్పిచ్చింది, మీరేమైనా చేసుకోవచ్చు అని ఆడపిల్లలకి హక్కిచ్చింది, కానీ అది తప్పుది, శాస్త్ర ప్రకారం అది తప్పు. కాబట్టి ఆ విధంగా అబార్షన్స్ చేసుకున్నా, ఆ యొక్క అబార్షన్స్ జరిగినా అది పితృశాప ప్రభావమే. ఇక ఏ కుటుంబంలోనైతే వ్యాధులకి అనగా రోగాలకి అనగా మందులకి నయం కాని రోగాలతో వ్యాధులతో బాధపడుతుంటారో అది పితృశాప ప్రభావమే. అలాగే కుటుంబంలోని వ్యక్తులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, ఎన్ని మందులు వాడినా రోగాలు తగ్గకపోయినా, కుటుంబంలోని వ్యక్తులు సోదర సోదరిమణులు అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు అలాగే తండ్రి కొడుకులు తండ్రి కూతుళ్ళు తల్లి కొడుకులు తల్లి కూతుళ్ళు ఎప్పుడూ గొడవలాడుతున్నా అది పితృశాప ప్రభావమే. ఇంకా చెప్పాలి అనంటే ఏ కుటుంబంలోనైతే కేవలం ఆడపిల్లలు మాత్రమే సంతానం ఉండి పురుష సంతానం లేకుండా ఉంటుందో అది పితృశాపమే. ఎందుకంటే ఇక్కడ స్త్రీలని తక్కువ చేసినట్టు కాదండి, స్త్రీలు పెంచి పెద్ద చేసిన తర్వాత ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టి దానం చేస్తారు, అక్కడ ఆ స్త్రీ ఆ యొక్క కుటుంబంలో వంశాన్ని అభివృద్ధి చేస్తుంది, అది సృష్టి క్రమం. ఇక మీ కుటుంబంలో వంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటిది మగపిల్ల సంతానం లేకపోవడం. అక్కడ ఒక్క దగ్గరనే మగపిల్లవాడు పనికొస్తాడు, కానీ మిగతా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను బాగా చూసుకునేది ఆడపిల్లలే. ఇక ఏ కుటుంబంలోనైతే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుగుతాయో అది పితృశాప ప్రభావం ఉంటేనే ఆ విధంగా జరుగుతాయి. మీ ఉన్నటువంటి మీ పిల్లల్లో ఈ విధంగా కులాంతర వివాహం జరుగుతున్నది అని అనుకున్నారంటే అది దోషం ఉండబట్టే మీ పిల్లల్లో ఆలోచన కలుగుతుంది. కాబట్టి దోష నివారణ జరిగిన తర్వాత ఆనందంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి చేసుకోకండి. తప్పకుండా ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటించుకుంటే తప్పకుండా మీ కుటుంబంలో మీ కులంలోనే వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక గమనించినట్లయితే ఏ కుటుంబంలోనైతే పిల్లలు అవయవ లోపాలతో జన్మిస్తారో మతిస్థిమితంలతో జన్మిస్తారో ఆ కుటుంబంలో పితృశాప ప్రభావం ఉన్నట్టు, ఏ కుటుంబంలోనైతే స్త్రీ పురుష భేదం లేకుండా మద్యం మద్దు పదార్థాల వంటి వాటికి బానిసలై జీవితాన్ని దుర్భరంగా గడుపుతూ ఉంటారో ఆ కుటుంబంలో పితృశాప ప్రభావం, ఏ కుటుంబంలోనైతే తరచూ బొద్దింకలు జిల్లె పొరుగుల బెడద ఎక్కువగా ఉంటుంది, మీ కుటుంబంలో మా కుటుంబంలో ఉంటాయి, కానీ ఊహించిన దానికంటే ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా దానికి రెండింతలు వెయ్యింతలుగా మనకు ఆ యొక్క జిల్ల పురుగుల బెడద ఉన్నదంటే అది పితృశాపమే. తరచూ పాలు పొంగిపోతున్నా, అలాగే ఆహారంలో చేతిలోని ఆహారం తరచూ నేల పాలవుతున్నా అది పితృశాప ప్రభావమే. ఇక గమనించుకున్నట్లయితే ఏ కుటుంబంలోనైతే గోడలకి క్రాక్స్ వస్తాయో, ఎంత కొత్త నల్లాలు మార్చినా వారం రోజులు బాగుండి మళ్ళీ తర్వాత బొట్టు బొట్టుగా చుక్క చుక్కగా నీరు కారుతుంటుందో ఆ కుటుంబంలో పితృశాప ప్రభావం, అలాగే ఏ కుటుంబంలో నైరుతి స్థానం చెడిపోయి ఉంటుందో ఆ యొక్క కుటుంబంలో పితృశాప ప్రభావం, అలాగే తరచూ కలలోకి ఇబ్బందికర కలలు అనగా పాము చుట్టుకొని కరిచినట్టు కల వచ్చినా, సముద్రం సుడిగుండల్లో మునిగిపోయినట్టు కల వచ్చినా, ఇల్లు కూలిపోయినట్టు కల వచ్చినా, అలాగే ఇతరులతో అర్ధాంతరంగా గొడవపడినట్టు కల వచ్చినా, కారాగార వాసమైనట్టు కల వచ్చినా, ఒక స్త్రీ తన భుజాన కొడుకును ఎత్తుకొని రోధిస్తూ వెళుతున్నట్టు కల వచ్చినా, తాను ఎక్కడో దారి తెలియకుండా పర్వతాలు నదుల చుట్టూ తిరుగుతూ కల వచ్చినా అది ఆ యొక్క పితృశాప ప్రభావమే. ఎవరైతే ఏ కుటుంబంలోనైతే తెలిసి తెలియకుండా పిల్లిని చంపినా, గోహత్య, స్త్రీ హత్య, బ్రాహ్మణ హత్య ఇవి ఇట్లాది కార్యక్రమాలు చేసినా అది పితృశాప ప్రభావమే అని చెప్పవచ్చు. ఎవరైతే తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఆస్తిని కాజేసి ఆ యొక్క అనుభవిస్తున్నా అది, అనగా ఒక రైతు దగ్గర తాత ముత్తాతల యొక్క ఆస్తి రైతు దగ్గర తక్కువ మొత్తాన్ని కొన్ని రైతుకి ఇబ్బంది కలిగించి ఆ యొక్క విధంగా పొలాల్ని చేత రాయించుకున్నా, వారి పేరు రాయించుకున్నా అది పితృశాప ప్రభావమే. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఇట్లాంటి పితృదోష ప్రభావాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించిన ఈ లక్షణాలు కనుక మీ కుటుంబంలో ఉన్నట్లయితే తప్పకుండా అది పితృశాపమే. ఎంతో గొప్పగా కోట్లు సంపాదిస్తారు, సంపాదించిన సొమ్మంతా కూడా క్షణాల్లో ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయంతో ఆ సొమ్మంతా కూడాను నాశనమైపోతుంది, అనగా వృధా అయిపోతుంది, అది కూడా పితృశాప ప్రభావమే. అలాగే ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు, దేవుడు లేడు అనేటువంటి స్థితికి చేరుకున్న ఆ కుటుంబంలో పితృశాపం ఉంటేనే మీరు చేసిన పూజలు ఫలించవు. ఎప్పుడు కూడా వేదాల్లోనైనా కానీ శాస్త్రంలోనైనా కానీ దైవాన్ని పూజించండి, మీకు వరాలు ఇస్తానని చెప్పి ఏ దైవమూ లేదు. కానీ మనమే మన కోరికల కోసమే దైవాన్ని ప్రేరణ చేస్తున్నాము, మనం చేయాల్సింది అది కాదు. పితృదేవత ఆరాధన ప్రతి కుటుంబంలో చేయాలి. ఏ కుటుంబంలోనైతే పితృ కార్యక్రమాలు చేయలేకుండా ఉంటారో అది పితృశాప ప్రభావమే. పితృ కార్యక్రమం చేయమని చెప్పింది శాస్త్రం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి పితృదేవత అనుగ్రహాన్ని పొందాలంటే మనిషి ఏమైనా కానీ తన యొక్క పితృదేవతల్ని ఆరాధన చేయాలి. ఇక అంతేకాకుండా ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు అని అంటే మీరు ఇప్పటివరకు చేసిన పూజలు ఫలించవని కాదు,
నీ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. సంవత్సరాల తరబడి చేసిన పూజా ఫలమంతా అక్కడే ఆగిపోతుంది. ఇంట్లో తిష్ట వేసిన ఆ పితృదోష ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో, అనగా ఆ పితృదోష నివారణ జరిగిపోతుందో, అప్పటి వరకు మీకోసం మీ కుటుంబంలో మీ యొక్క పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు శుభాల్ని కలిగించాలని వేచి చూస్తున్న దైవ బలమంతా మీ ఇంట్లో చేరి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ యొక్క దైవ బలాన్ని మీరు పొందాలి. పితృదేవత ఆగ్రహం నుంచి తప్పించుకోవాలి. పితృదేవత అనుగ్రహం పొందితేనే దైవ బలం ఉంటుంది అని నమ్మిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. భక్తితో విశ్వాసంతో నమ్మకంతో కార్యక్రమంలో పాల్గొండి. మంత్రలోపం లేకుండా క్రియాలోపం లేకుండా దగ్గరుండి చేయించే బాధ్యత మాది. కాబట్టి దగ్గరుండి ఆ యొక్క ఫిబ్రవరి 1వ తారీఖు రోజున బయలుదేరుతుంది బస్సు. 2-3 తారీఖులో జరిపించుకొని మళ్ళీ తిరిగి 3వ తారీఖు రోజున ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, ఎందుకనంటే ఆర్ద్రా నక్షత్రంలో జరపబడుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, ఆర్ద్రా నక్షత్రము ఆ యొక్క రోజున, ఆ రోజు తిథి ద్వాదశి తిథి. కాబట్టి ద్వాదశి నారాయణుడికి సంబంధించింది, ఆర్ద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించింది. హరిహరాదులు కలిసినటువంటి ఏకైక క్షేత్రము ఆ యొక్క క్షేత్రంలో మనం చక్కగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి మీకు తప్పకుండా పితృదేవత విముక్తి అను దేవతా శాప విముక్తి కలిగి మీకు పితృదేవత అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తొందరతో కాంటాక్ట్ చేయండి. ఎక్కువగా సీట్లు లేవు కాబట్టి ముందుగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు సీట్ రిజర్వ్ అవుతుంది. చాలామంది చేసే తప్పు పని ఏంటంటే, మనకి ఇంకా సమయం ఉంది కదా, ఇంకా 1వ తారీఖు కదా, ఇంకా జనవరి 2-3 కదా, ఈరోజు 2 కదా, 5 కదా అనుకుంటూ, 10వ తారీఖే కదా అనుకుంటూ, 16వ తారీఖు కదా, పండగ తర్వాత చూసుకుందాంలే అనుకుంటూ ఆలస్యం చేస్తే ఉన్న సీట్లన్నీ ఫిల్అప్ అయిపోతే ఎవరేమీ చేయలేరు. కాబట్టి మంచి పని చేయాలనుకున్నప్పుడు వేగంగానే నిర్ణయం తీసుకోండి. రావాలి చేసుకోవాలి నిశ్చయమైనప్పుడు రిజిస్ట్రేషన్, మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా పితృదేవత అనుగ్రహంతో దైవబలంతో మీరు అనుకున్నటువంటి సాధించుకుంటారు. ఆఖరిగా ఒక చిన్న మాట, ఈ యొక్క కార్యక్రమంలో, పితృదోష నివారణ కార్యక్రమంలో కోరికలు తీరడానికి మాత్రం చేసుకోకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి, మీ కుటుంబంలో ఉన్నటువంటి పితృదోషాన్ని తొలగించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాననేటువంటి భావనతో, భక్తితో, శ్రద్ధతో చేస్తే ఆ దేవతలే మీకు అనుగ్రహించి మీ అనుకున్నటువంటి సంకల్పం మీతో ప్రమేయం లేకుండానే మీకు కలిగించుతారు. ఆ సంకల్పం నెరవేరుస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా గురుగారు, జనవరి 17వ తేదీన శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి, అలాగే శని మహాదశ, శని అంతర్దశలు జరుగుతున్న వారికి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి సమస్యలు, కష్ట నష్టాలు, ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కాబట్టి శనిదోష నివారణ కోసం జనవరి 18వ తేదీ నుంచి మహిమాన్విత దత్తక్షేత్రం గాణుగపూర్లో శనీశ్వర జపం, హోమం, తైలాభిషేకం నియమ నిష్టలతో జరిపింపబడతాయి. అలాగే వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కోసం 18 హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్యం, సంతానం, శత్రు, కోర్టు సమస్యల నివారణ కోసం జనవరి 18వ తేదీన పరమపావన దత్తక్షేత్రం గాణుగపూర్లో శ్రద్ధతో గురువుగారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ని సంప్రదించండి. శని దోషాన్ని తొలగించే నవముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా కావాలి అనుకునే వారికి కూడా పూజ చేసి ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, పిండ ప్రదానాలు చేయకపోయినా, అల్పాయుష్యు అంటే 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు చనిపోయినా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2-3వ తేదీల్లో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు గురువుగారు దగ్గరుండి చేయిస్తారు. పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి నియమ నిష్ఠలతో శ్రద్ధగా జరిపిస్తారు. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి నెంబర్స్ ని బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించవచ్చు. కాకపోతే సశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరికీ ఉపయుక్తమవుతుందని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు, జనవరి 17వ తేదీన శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి, శని మహాదశ, అంతర్దశలు జరుగుతున్న వారికి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి సమస్యలు, కష్ట నష్టాలు, ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కాబట్టి శనిదోష నివారణ కోసం జనవరి 18వ తేదీన మహామహిమాన్విత దత్తక్షేత్రం గాణుగపూర్లో శనీశ్వర జపం, హోమం, తైలాభిషేకం,
నియమ నిష్టలతో జరిపింపబడతాయి. అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం 18 హోమాలతో పాటు జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్యం, సంతానం, శత్రు, కోర్టు సమస్యల నివారణ కోసం జనవరి 18వ తేదీన పరమ పావన దత్తక్షేత్రం గాణగపూర్లో శ్రద్ధతో గురుగారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ గోత్ర నామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి గురుగారి నంబర్స్ ని సంప్రదించండి. అలాగే శని దోషాన్ని తొలగించే నవముఖి రుద్రాక్షను కూడా ప్రత్యేకంగా కావాలి అనుకునే వారికి ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయకపోయినా, అలాగే అల్పాయుష్షు అంటే 60 సంవత్సరాల లోపు మీ కుటుంబ సభ్యులు చనిపోయినా వాటిని పితృదోషం అంటారు. పితృదోష నివారణ కోసం కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2-3 తేదీల్లో పితృదోష నివారణ పూజలు, పంచప్రాయశ్చిత్త హోమాలు గురువుగారు దగ్గరుండి జరిపిస్తారు. పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి నియమ నిష్టలతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. మీ గోత్ర నామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి గురువుగారి నంబర్స్ ని తప్పకుండా సంప్రదించండి. గురువుగారు, శని దోషాలకు సంబంధించి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని అని చెప్పి చాలా దోషాలు చెప్తూ ఉంటారు. ఇది ఏ ఏ రాశుల్లో జన్మించిన వారికి కలుగుతాయి? శని దోష నివారణ కోసం జనవరి 18వ తేదీన పవిత్రమైనటువంటి క్షేత్రం గాణగపూర్లో మీ ఆధ్వర్యంలో జరగబోతున్న కార్యక్రమాల గురించి చెప్పండి. శనీశ్వరుడికి సంబంధించి మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా శని ఉన్నటువంటి రాశి నుంచి కొన్ని కొన్ని రాశులకి ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని ప్రభావాలు కలుగుతాయి. ముఖ్యంగా జనవరి 17వ తారీఖు వరకు మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు సాయంత్రం 5:27 తరువాత కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఇప్పటి వరకు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొంతమందికి మంచి, కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి. కుంభరాశిలోకి ప్రవేశం చేయగానే ఏలిన నాటి శని మకర కుంభ మీనరాశుల వారికి, అలాగే అష్టమ శని మీకు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి, యోగ శని మిథున రాశి వారికి, తులారాశి వారికి, అలాగే దాంపత్య శని సింహరాశి వారికి ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంగా కంటక శని ప్రభావం వృషభ రాశి వారికి ఏర్పడుతుంది. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష ప్రభావం ఏర్పడుతుంది. దీనివలన జరిగేటువంటి నష్టం ఏంటంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వివాహక ప్రారంభంలో వివాహానికి ఇబ్బందులు కలుగుతాయి. ఇక కొంతమంది జీవితాలలో డబ్బును నష్టపోతారు. శత్రు సమస్యలు అప్పటి వరకు బాగుండి అనుకోని శత్రు సమస్యలు పెరుగుతాయి. ఇంకా చెప్పాలి అంటే పనులన్నీ కూడాను మందకుడిగా సాగుతుంటాయి. కాబట్టి ఇట్టి శని భగవానుడు ఎప్పుడైతే ప్రవేశం చేస్తున్నాడో మరుసటి రోజునే మనం గనక ఈ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే ఆ శని భగవానుడు కుంభరాశిలో ఉన్నంతకాలం ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం కలిగి సమస్యల నుంచి బయటపడతాం. కాబట్టి శనిదోష పరిహారార్థమై శనీశ్వరుని మూలమంత్ర జపము, శనీశ్వర హోమము, తైలాభిషేకము జరపబడుతుంది. అలాగే శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు పెరుగుతాయి కాబట్టి సుదర్శనం మూలమంత్ర హోమము, అలాగే ఆరోగ్యానికి సంబంధించి మృత్యుంజయ హోమము, వివాహాదికి సంబంధించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమే 18 హోమాలు, విద్య కోసమై సంబంధించి ఈ యొక్క సంబంధించినటువంటి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే ముఖ్యముగా 21 హోమాలు శనీశ్వరుని యొక్క ప్రభావం వలన వచ్చేటువంటి సమస్యల నివారణకి ఆ 21 హోమాలు జరిపించడం జరుగుతుంది. అఘోర పాశుపత మంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాలభైరవ హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం వృషభ, మిథున, కర్కాటక, సింహ, తులవృశ్చిక, మకర కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి కొత్తగా ఈ యొక్క ప్రభావాలు కలుగుతాయి శని భగవానుడి వల్ల. మనం ఎప్పుడైతే శని భగవానుడు ప్రవేశం చేస్తున్నాగానే మనం చేస్తామో శనీశ్వరునికి అనుగ్రహం కలగాలని తపించే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తొందరగా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రత్యేకముగా శని యొక్క అనుగ్రహాన్ని అందించడం కోసమే, ఈ సంబంధించిన విద్యార్థుల కోసమే, వివాహార్థుల కోసమే, ఉద్యోగార్థుల కోసమే ఈ యొక్క నవముఖి రుద్రాక్ష కాలస్వరూపము శని భగవానికి సంబంధించినటువంటి నవముఖి రుద్రాక్షని అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు దీనికి కూడా కార్యక్రమ తొందరగా కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. గురుగారు, జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, కోర్టు, శత్రు సమస్యల నివారణ కోసం జనవరి 18వ తేదీన పరమ పావన సిద్ధక్షేత్రం గాణగపూర్లో మీ ఆధ్వర్యంలో జరిగే పూజల గురించి ఒకసారి చెప్పండి గురుగారు. ముఖ్యంగా ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ జనవరి మాసం నుంచి ప్రతి కుటుంబంలో కూడా విద్యా సంబంధించినటువంటి ఎక్కువగా ఆ పిల్లల కోసమే తల్లిదండ్రులు పాటుపడుతుంటారు. పిల్లలు కూడా చదువుతూ ఉంటుంటారు. అయితే చదువుకున్న చదువు అందరూ కష్టపడతారు, నిజాయితీ ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటారు. కానీ కొంతమందికి ఏంటనంటే ఆ సమయంలో ఆ యొక్క చదువు అనేటువంటిది గుర్తుకు రాదు.
ఎంత చదివినప్పటికీ కూడా కొన్ని క్షణాల్లో కొన్ని ఇబ్బందుల్లో ఆ యొక్క ఎగ్జామ్ రాసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తును మనం ఊహించలేము కదా. కాబట్టి ఈ వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల కోసమే ప్రత్యేకముగా ఈ యొక్క నవముఖి రుద్రాక్షని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు బ్రాస్లెట్ రూపంలో పెట్టుకోవచ్చు, లేదా లాకెట్ రూపంలో పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా కానీ ఏ విధంగానైనా కానీ ఆ విద్యార్థులకు అందించవచ్చు. ఆ నవముఖి రుద్రాక్ష కనుక ఉన్నట్లయితే ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం, శని భగవాన్ యొక్క ప్రభావం వలన మందకుడిగా పనులు సాగుతాయి. కాబట్టి విద్యార్థుల కోసమై ఈ యొక్క సంబంధించినటువంటి నవముఖి రుద్రాక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగార్థులకి కూడా నవముఖి రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా విద్యార్థుల కోసమై సరస్వతి హోమము, దక్షిణామూర్తి హోమము, ఉద్యోగార్థుల కోసమై పురుష సూక్త విధానంగా హోమము, దుర్గా సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. ఇక దాంపత్య సంతాన సమస్యల నివారణకి దాంపత్య పాశుపత హోమము, అలాగే సంతాన సమస్యలకి సంతాన గోపాల హోమం, సంతాన పాశుపత మంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఈ యొక్క సమస్యలకన్నిటికీ కూడా, వివాహానికి సంబంధించినది కూడా అబ్బాయిలకి అమ్మాయిల కోసమే 18 హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. అలాగే విదేశీ యానానికి సంబంధించినటువంటి సమస్యలు, ఏ సమస్యలకైనా కానీ దాదాపుగా 21 హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. దానికి ప్రతిగా శనీశ్వరునికి అనుగ్రహాన్ని అందించేటువంటి నవముఖి రుద్రాక్షని అందరికీ ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క ఈశ్వర రక్ష మీ అందు ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ధరించడం వల్ల ఈ 2.5 సంవత్సరాల పాటు మీకు అనన్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తదుపరి మనం గంగా పుష్కరాలకి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు. జనవరి 17వ తేదీన శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి, శని మహాదశ శని అంతర్దశలు జరుగుతున్న వారికి, కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్రేష మఖ పుబ్బ ఉత్తర చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిష పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి సమస్యలు, కష్ట నష్టాలు, ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కాబట్టి శనిదోష నివారణ కోసం జనవరి 18వ తేదీన మహామహిమాన్విత దత్తక్షేత్రం గాణుగాపూర్లో శనీశ్వర జపం, హోమం, తైలాభిషేకం నియమ నిష్టలతో జరిపింపబడతాయి. అలాగే వివాహం కానటువంటి అబ్బాయిలు, అమ్మాయిల కోసం 18 హోమాలతో పాటు జాతకరీత్యా కలిగేటువంటి విద్యా, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్యం, సంతానం, శత్రు కోర్టు సమస్యల నివారణ కోసం జనవరి 18వ తేదీన పరమపావన దత్తక్షేత్రం గాణుగాపూర్లో శ్రద్ధతో గురువుగారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిపింపబడతాయి. మీ గోత్ర నామాల్లో రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ని సంప్రదించండి. అలాగే శని దోషాన్ని తొలగించే నవముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా కావాలి అనుకునే వారికి కూడా ఈ సందర్భంగా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, పిండ ప్రదానాలు చెయ్యకపోయినా, అల్పాయుష్యు అంటే 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు చనిపోయినా, వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2-3వ తేదీల్లో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు గురువుగారు దగ్గరుండి చేయిస్తారు. పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి నియమ నిష్ఠలతో శ్రద్ధగా జరిపిస్తారు. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్స్ ని సంప్రదించండి. గురుగారు, పితృదోష నివారణ పూజలు హోమాల్లో భాగంగా గంగా పుష్కరాల గురించి అడగమంటారు. ఓకే గురుగా, గంగా పుష్కరాలు ఎప్పుడు ఉంటాయి? మహిమాన్విత కాశీక్షేత్రంలో మీరు స్వయంగా కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమాన్ని నడుపుతున్నారు కదా, గంగా పుష్కరాల సందర్భంగా కాశీక్షేత్రంలో మీ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల గురించి చెప్పండి గురుగారు. గంగా పుష్కరాలు ఎందుకంటే మనకు హిందువులలో ప్రధానంగా, ప్రతి ఒక్క హిందూ కూడా దర్శించుకునే ప్రధాన క్షేత్రం కాశీ. గంగా పుష్కరాలు ఎప్పుడు వస్తాయని, ప్రతి నదికి ఒక పుష్కరం. ఈసారి గంగా పుష్కరాలకి విశేషమైనటువంటి స్థితి కలుగుతుంది. కారణం ఏంటంటే ఎక్కడ గంగ ప్రవహించినప్పటికీ కూడా కాశీలో గంగనే ప్రత్యేకమైనది. ఎందుకనంటే తూర్పు ముఖంగా ప్రవహించేటువంటి నది, తూర్పు పడమర ముఖంగా ప్రవహించే నదులు కానీ కేవలం విశ్వేశ్వరుని కోసమే తన యొక్క ప్రయాణాన్ని మార్చుకొని ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉత్తరవాహినిగా ఉండేటువంటిది. కాబట్టి ఆ గంగా పుష్కరాల్లో ఎంతోమంది భక్తులు ఆ యొక్క పుష్కర స్నాన ప్రభావం వలన తరించాలి, దైవానుగ్రహాన్ని పొందాలి, విశ్వేశ్వరునికి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఎంతోమంది వస్తుంటారు. పుష్కరం అనగానే మన తెలుగు వాళ్ళకి బాగా గుర్తుకొచ్చేటువంటిది తర్పణాలు, పిండ ప్రదానాలు. కాబట్టి ఈ పుష్కర సమయంలో అందరికీ కూడా తమ యొక్క పితృదేవతలకి అనుగ్రహం కలిగించే గంగలో, ఎందుకనంటే భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి, విశ్వ ప్రయత్నం చేసి తన యొక్క తాత ముత్తాతలకి ఆ గంగ నీటిని, ప్రవాహాన్ని తన యొక్క సమాధుల మీదుగా, ఆ బూడిద మీదుగా తీసుకుపోవడం వల్లనే వాళ్ళకి ఆత్మతృప్తి కలిగింది. కాబట్టి అంతటి
పవిత్రతను అంతటి ఉన్నతమైనటువంటి సద్గతిని ఉన్నత లోకాన్ని అందించే గంగా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నప్పుడు ఆ సమయంలో మన తల్లిదండ్రులు తాతముత్తాతలు గదించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కలగడం కోసమై ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి అంతటి క్షేత్రంలో స్వయంగా రాలేని వాళ్ళ కోసమే ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చక్కగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పిండ ప్రధానం అనేటువంటి దాంట్లో పాల్గొనవచ్చు. రాలేకపోతే బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం కాశీ పుష్కరాల సందర్భంగా ఆ 12 రోజుల పాటు చేయించడం జరుగుతుంది. తదుపరి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా కాశీక్షేత్రంలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎన్నో ఆటుపోట్లతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ యొక్క కాశీక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన సత్రాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి వదాన్యులైనటువంటి భక్తులైనటువంటి మీరందరూ కూడా తలా ఒక చేయి వేస్తేనే తప్ప ఆ యొక్క అన్నదాన సత్రం నడవదు. నా అన్నదాన సమోదాన, అన్నదానాన్ని మించిన దానము లేదు. కాబట్టి ఈ యొక్క అన్నదానాన్ని ఎవరైనా కానీ వస్తురూపంలో ఇవ్వండి, ధనరూపేణ ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. ధనరూపేణ ఇవ్వవచ్చు, కానీ వస్తురూపేణ ఇచ్చింది మాకు ఉపయోగపడుతుంది, చక్కగా చేయించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ యొక్క గంగా పుష్కరాల సందర్భంగా, శివరాత్రి సందర్భంగా వేల లక్షల మంది ఆతిథ్యాన్ని పొందుతారు అక్కడ. కాబట్టి అందరికీ అన్నదానం చేసే భాగ్యత మీరందరూ ఉంటేనే అక్కడ చేయించడం జరుగుతుంది. అక్కడ ఎక్కడైనా గుర్తుపెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులు, ఎక్కడైనా మనది ఊరు, మన ఇల్లు మనది, కానీ కాశీక్షేత్రంలో అందరిది, భక్తులకు అందరిది, కుల మత విచక్షణ లేదు, అందరూ కూడా భగవత్ స్వరూపులే. కాబట్టి అటువంటి భగవత్ స్వరూపులైనటువంటి బంధువులకి, ముఖ్యముగా శివ బంధువులకి ఎవరైతే ఈ యొక్క అన్నదానం చేస్తారో వాళ్ళ కుటుంబాలకి, తదుపరి తరం వాళ్ళకి అన్నపానాదులకి లోటు లేకుండా ఆ భగవంతుడే కాచుకుంటాడు. మీ పుణ్యం ఎక్కడికి పోదు, అక్కడికి వస్తుంది. మీకు రాకపోయినా మీ తర్వాత తదనంతరం వాళ్ళకి వస్తుంది. మీరు చెట్టు నాటితే దాని ఫలాలు మీ పిల్లలు మనవాళ్ళు ఎలా తింటారో మీరు చేసే పుణ్యం మీ తర్వాత తదనంతరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పుణ్య కార్యక్రమాన్ని మీ వంతు సహాయంగా భావించి పుష్కరాలలో పోటెత్తుతారు భక్తులు. లక్షల మంది సమయం దొరకక, ప్లేస్ దొరకక రోడ్ల మీద పడుకొని ఆ యొక్క గంగా స్నానం ఆచరించి పిండ ప్రదానం చేసుకుని వెళ్ళిపోతారు. అంతటి స్థితి ఆ పుష్కరాల సందర్భంగా ఉంటుంది, శివరాత్రి సందర్భంగా ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పుష్కరాల సందర్భంగా, అలాగే శివరాత్రి సందర్భంగా ఎంతోమంది భక్తులకి సహాయ సహకారాలు, ఆర్ద్రమైనటువంటి అన్నదానాన్ని చేసే అధికారము మీ చేతుల్లో ఉంది. కాబట్టి నిర్ణయం మీరు తీసుకొని దానికి తగిన విధంగా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదాన కార్యక్రమానికి మీరు సహాయ సహకారాలు అందించవచ్చు. తద్వారా ఈశ్వరానుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. జనవరి 17వ తేదీన శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీనరాశుల్లో జన్మించిన వారికి శని మహాదశ, అంతర్దశలు జరుగుతున్న వారికి కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవత నక్షత్రాల్లో జన్మించిన వారికి సమస్యలు, కష్ట నష్టాలు, ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కాబట్టి శనిదోష నివారణ కోసం జనవరి 18వ తేదీన మహామహిమాన్విత దత్తక్షేత్రం గాణుగాపూర్లో శనీశ్వర జపం, హోమం, తైలాభిషేకం నియమనిష్టలతో జరిపింపబడతాయి. అలాగే వివాహం కానటువంటి అబ్బాయిలు, అమ్మాయిల కోసం 18 హోమాలతో పాటు మీ జాతక రీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్యం, సంతానం, శత్రు, కోర్టు సమస్యల నివారణ కోసం జనవరి 18వ తేదీన పరమపావన దత్తక్షేత్రం గాణుగాపూర్లో శ్రద్ధతో గురుగారి ఆధ్వర్యంలో జరుగుతాయి. గోత్రనామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్స్ ని సంప్రదించవచ్చు. శని దోషాన్ని తొలగించే నవముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా కావాలి అనుకునే వారికి కూడా ఈ సందర్భంగా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, పిండ ప్రదానాలు చేయకపోయినా, అల్పాయుష్ అంటే 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు చనిపోతూ ఉన్నా వాటిని పితృదోషం అంటారు. పితృదోష నివారణ కోసం కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ 3వ తేదీల్లో పితృదోష నివారణ పూజలు, పంచప్రాయశ్చిత్త హోమాలు గురువుగారు దగ్గరుండి జరిపిస్తారు. పితృదోష నివారణ పూజల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి నియమనిష్టలతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ని సంప్రదించండి. ధన్యవాదాలు గురువుగారు, ఎన్నో మంచి విశేషాలు ఇవాళ చెప్పడం జరిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది ఇవాళ శ్రీ ఆస్ట్రో యోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.